టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆదేశాలతో చిన్నశంకరంపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, చిన్నశంకరంపేట సొసైటీ చైర్మన్ అంజిరెడ్డిలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు యాదగిరి యాదవ్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, అంజిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కుమార్ గౌడ్, మాజీ ఎంపీటీసీ ఏమా వెంకటేశం, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఏమా చంద్రం, బాగారెడ్డి, పోచాగౌడ్, మహిపాల్ రెడ్డి, నాగరాజు, సిద్ధరామ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర నాయకుడు మన నేతమ అధ్యక్షుడు కేటీఆర్ గారికి పిలుపు మేరకు మరి వరిధాన్యం కొనుగోలు కేంద్రాల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర పార్టీ దాంట్లో భాగంగానే ఈరోజు అన్ని మండల కేంద్రాలలో రైతుల ధర్నా చేపట్టాలని నిరసన దీక్ష చేయాలని చెప్పిన పిలుపు మేరకు శంకరపేట మండలంలో ఉన్న రైతులందరూ కూడా మరి నాడు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, వేదిక మీదటువంటి అనేక మంది చైర్మన్లు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు అన్ని మండల కేంద్రాలలో రైతు దీక్షలు ఏదైతే చేస్తూ ఉన్నారో ఈ సందర్భంలో ఈ రైతులకు ఇబ్బంది పెట్టే తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం తలొగ్గి ఇప్పటికైనా కానీ మరి పండిన పంటనంతా రెండో పంట ఏదైతే యాసంగి ధాన్యం ఉందో మొత్తానికి చివరికించే వరకు ఇందాక మన మండల అధ్యక్ష ప్రతి చివరికించే వరకు కొనాలి. ధాన్యాన్ని కొనడానికి ప్రయత్నం చేయాలి కానీ మరి మేము మూగ తినుండ్రి, మేము మాకు బియ్యం ఇయ్యండి, లేకుంటే రారైస్ ఇయ్యండి, బయట రైస్ తీసుకోము అని చెప్పంటారంటే ఎట్లా? ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి ఇప్పుడు మనకు అందరికీ తెలిసిందే భావ్యం కాదు. మరి ఆయన ఆ మాటను ఉపసంహరించుకోవాల్సింది, ఇంతవరకు కూడా ఉపసంహరించుకోలేదు. మా శాసనసభ్యురాలు పద్మానందరెడ్డి గారి సూచన మేరకు ఈరోజు పార్టీ పిలుపు ఏదైతే ఉందో మండల కేంద్రాల్లో నిరసన దీక్ష కార్యక్రమం, తెలంగాణలో పండినటువంటి యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనలేదు కాబట్టి దానికి నిరసనగా ఈరోజు చిన్నశంకరపేట మండలంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ యొక్క నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది.